హాయ్ వెల్కమ్ టు టీవీ దేశవ్యాప్తంగా లాక్డౌన్ నడుస్తున్న నేపథ్యంలో చాలామంది నిబంధనలను ఉల్లంఘిస్తూ వాహనాలను తీసుకొని రోడ్లపైకి వస్తున్నారు అయితే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఎక్కువగా జరుగుతోంది దీంతో పోలీసులు చర్యలను కఠినతరం చేశారు నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వస్తున్న వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు ఇప్పటి వరకు హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ల పరిధిలో డెబ్బై ఏడు వేల పైగా వాహనాలను సీజ్ చేశారు అయితే వాహనాలను స్వాధీనం చేసుకునే సమయంలో పోలీసులు ఎలాంటి రసీదు ఇవ్వకపోవడం విశేషం దీంతో తమ వాహనాలు ఎక్కడున్నాయి వాటిని ఎలా వెనక్కి తెచ్చుకోవాలి చలానా ఎంత చెల్లించాలి అనే విషయం తెలియక వాహనదారులు సతమతమవుతున్నారు అయితే అకారణంగా రోడ్లపైకి రావడం ఒకే మోటార్ సైకిల్ పై ఇద్దరు లేదా ముగ్గురు ప్రయాణించడం కార్లలో పరిమితికి మించి ప్రయాణించడం మూడు కిలోమీటర్ల పరిధి దాటి వెళ్లడం మైనర్ డ్రైవింగ్ లైసెన్స్ వాహన పత్రాలు లేకపోవడం పెండింగ్ చలాన్లు వంటి కారణాలతో పోలీసులు కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తున్నారు సాధారణంగా పోలీసులు వాహనాలను సీజ్ చేసినా ఈ చలనాలు విధించినా వాహనదారుడి సెల్ఫోన్ కు సందేశాలు వస్తాయి లాక్డౌన్ సీజన్లో అలాంటి సమాచారం లేకపోవడం వాహనదారులను ఆందోళనకు గురి చేస్తుంది లాక్డౌన్ తర్వాతే వాహనాలను తిరిగి ఇస్తామని చెక్ పోస్టుల వద్ద ఉండే పోలీసులు చెబుతున్నా కోర్టుకు అప్పగిస్తామంటూ ఉన్నతాధికారులు ప్రకటనలు చేరుస్తుండటంతో వారిలో హైరాణ మరింత పెరిగిపోతుంది పైగా సీజ్ చేసిన వాహనాలను పార్క్ చేసే సదుపాయం పోలీస్ స్టేషన్లో లేకపోవడంతో వాటిని మైదానాలు రోడ్ల పక్కనే పెడుతున్నారు దీంతో అవి ఎండకు ఎండి వానకు నానుతూ తిరిగి వాహనదారుడు చేతికి వచ్చేసరికి మెకానిక్ షెట్కి వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఏ చట్టం కింద ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేస్తున్న దానిపై కూడా వాహనదారులకు తెలియని పరిస్థితి నెలకొంది ప్రస్తుతం పోలీసులు అంటువ్యాధుల నియంత్రణ చట్టం కింద వాటిని సీజ్ చేస్తున్నారు కాబట్టి కోర్టులో ఐదు వందల నుంచి రెండు వేల వరకు జరిమానా చెల్లించాల్సి రావచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు దీంట్లో పెద్దగా కంగారు పడాల్సిన పని లేదని వారు అంటున్నారు